రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ 179వ పోలింగ్ బూత్ శ్రేయ వొకేషనల్ జూనియర్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న మంత్రి గంగుల తన ఓటును వేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు వచ్చిందన్నారు మంత్రి గంగుల. నాకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని ఈ రోజు కూడా వినియోగించుకున్నాను అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నాకు కల్పించిన ఓటు హక్కు నాకు ఓటు హక్కు ఈ రోజు కలిగిందంటే దానికి నా రాజ్యాంగం ఇచ్చిన నాకు హక్కు ఈ రోజు ఓటేసుకో జరిగింది. నా ఈ ఓటు ఈ రోజు ప్రతిసారి నాకు ఓటు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎన్నిక కానీ అది గ్రామ పంచాయతీ ఎన్నిక కానీ మున్సిపాలిటీ కానీ ఎంపీ కానీ ఏ ఒక్కరోజు కూడా నేను ఓటును వేయకుండా లేదు. ఎందుకంటే నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి నా ఓటు ద్వారా సమాజం మార్చని భావించాను కాబట్టి ఈరోజు నా ఓటు వేసుకోవడం జరిగింది. ఈరోజు నేను మళ్ళీ మీ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓటు మీ జన్మ హక్కు, నీ ఓటు ద్వారానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఒక సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్పక మీరు వచ్చి ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకే నా ఓటు వేసుకోవడం జరిగింది ఈరోజు. సో మీ అందరంగా ఓటేసుకోమని చెప్పి ఓటేయాలని చెప్పి నేను మనసు కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఓటు అనేది మీకు రాజ్యాంగం హక్కు కాబట్టి దాన్ని ఎట్టి పసులు వినియోగించుకోమని చెప్పి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది.